ఫ్రెండ్స్, నేను ఆండ్రాయిడ్ 8.0 అప్డేట్ని రిలీజ్ చేసింది. సో మీ అందరూ ఒక డౌట్ ఉండే ఉంటుంది, నా మొబైల్ ఫోన్కి ఆండ్రాయిడ్ 8.0 అప్డేట్ వచ్చిందా రాదా. సో ఇప్పుడు నేను మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఫోన్స్ చూపిస్తున్నాను, ఆ ఫోన్స్లో మీ ఫోన్ ఉందో లేదో చూసుకోండి. ఈ ఫోన్స్ అన్నిటికీ ఆండ్రాయిడ్ 8.0 అప్డేట్ వస్తుంది, సో చెక్ చేసుకుందామా? లేట్ ఎందుకు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి గూగుల్ మొబైల్స్. ఫ్రెండ్స్, గూగుల్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీకు తెలిసే ఉంటుంది, గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్, వీటి మొబైల్ అన్నిటికీ అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ కింద మీకు స్పెసిఫై చేసిన గూగుల్ మొబైల్ అన్నిటిలో ఈ అప్డేట్ వస్తుంది. గూగుల్కి ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఈ ఆల్రెడీ కొన్ని మొబైల్స్ బీటా వర్షన్ని రిలీజ్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు, సో అందుకే నేను డైరెక్ట్గా వాళ్ళకి వచ్చేస్తుంది. వచ్చేసరికి సామ్సంగ్, సామ్సంగ్ S8, S8 ప్లస్కి ఆండ్రాయిడ్ 8.0 వచ్చింది. అవే కాకుండా S7, S7 ప్లస్ ఎడ్జ్, వీటన్నిటికీ కూడా ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ సామ్సంగ్ S8 నోట్ రిలీజ్ అవుతుంది, నోట్ 8, సో దాంట్లో ఆండ్రాయిడ్ 8.0తో వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అదే కాకుండా మనకి ఇంకా 2017లో ఏ సిరీస్ అండ్ జే సిరీస్ వస్తుంది, సో వీటి గురించి వాళ్ళు ఇంకా స్పెసిఫై ఏం చేయలేదు, మ్యాక్సిమం వస్తుందని నేను అనుకుంటున్నాను. సోనీ ఎక్స్పీరియా X1కి ఇంకో 1 or 2 డేస్లో రిలీజ్ అవుతుంది. దీనికి ఆండ్రాయిడ్ 8.0తో రిలీజ్ చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ ఫోన్ ఇదే అయి ఉండొచ్చు, ఆండ్రాయిడ్ 8.0తో రిలీజ్ అయ్యే ఫోన్. అండ్ ఇంకా చాలా ఫోన్స్ ఎక్స్పెక్టింగ్లో ఉన్నాయి, లైక్ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ కాంపాక్ట్, ఇవన్నీ చాలా ఫోన్స్కి కూడా ఆండ్రాయిడ్ 8.0 వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్. మ్యాక్సిమం హై ఎండ్ డివైస్ అన్నిటికీ 8.0 అప్డేట్ని సోనీ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నోకియా. ఫ్రెండ్స్, నోకియా ఈ లైనప్, ఈ సంవత్సరం రిలీజ్ చేసిన 3, 5, 6 ఈ లైనప్ మొత్తంలో కూడా ఆండ్రాయిడ్ 8.0 రిలీజ్ చేస్తుంది. నోకియా ఇంకోటి కూడా చెప్తుంది ఏంటంటే, ఈ సంవత్సరంలో ఆండ్రాయిడ్ 8.0 రిలీజ్ చేసే ఫస్ట్ ఫోన్స్ వాళ్ళే అని చెప్తుంది. మేబీ 1 or 2 మంత్స్లో ఈ అప్డేట్ అన్ని మొబైల్స్కి వచ్చేస్తుంది, 3, 5, 6 నోకియా మొబైల్స్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి లెనోవో. ఈ మంత్లో లెనోవో K8 నోట్ రిలీజ్ చేసింది, దీనికి 8.0 రిలీజ్ అవుతుంది. అండ్ ఈ K8 ఫస్ట్ ఫోన్ లెనోవో నుంచి స్టాక్ ఆండ్రాయిడ్ని రిలీజ్ చేస్తుంది, అది కూడా ఓరియోన్. వచ్చేసరికి హెచ్టీసీ U11కి ఆండ్రాయిడ్ 8.0 అప్డేట్ వస్తుంది. అవే కాకుండా కొన్ని ఎక్స్పెక్టెడ్ ఫోన్స్ ఉన్నాయి, లైక్ HTC 10, HTC డిజైర్ ప్రో, ఈ మొబైల్స్ కూడా వస్తుందని అనుకుంటున్నారు. సో ఆ లిస్ట్ ఆఫ్ ఫోన్స్ మొత్తానికి కింద రిలీజ్ చేసాం, ఒకసారి చూడండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి కూల్ ప్యాడ్. ఫ్రెండ్స్, కూల్ ప్యాడ్ కూల్ ప్లే 6 ఈ మొబైల్కి ఆండ్రాయిడ్ 8.0 వస్తుంది. సో ఇప్పుడు ఈ వీళ్ళకి సపరేట్ యూఐ ఉండేది, ఇప్పుడు అది కాకుండా డైరెక్ట్గా ఆండ్రాయిడ్ 8.0 స్టాక్ రామ్ని రిలీజ్ చేస్తున్నారు. సో అప్డేట్ అనేది చాలా స్పీడ్గా వచ్చింది. యాస్టీస్ గూగుల్ మొబైల్స్లో ఎలా ఉంటుందో వీళ్ళ 8.0 అప్డేట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది, కూల్ ప్యాడ్ కూల్ ప్లే 6లో. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఎసెన్షియల్. ఫ్రెండ్స్, ఎసెన్షియల్ PH1 ఆండ్రాయిడ్ 8.0 వర్షన్ సపోర్ట్ చేస్తుంది, ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ 5కి 8.05 అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్ వితిన్ 1 or 2 మంత్స్లో. అండ్ ఆల్సో 3కి, వన్ ప్లస్ 3 అండ్ వన్ ప్లస్ 3T కూడా ఆండ్రాయిడ్ 8.0 అప్డేట్ని రిలీజ్ చేస్తున్నాం. వచ్చేసరికి ఎల్జీ Q6 G6 ఫోన్స్ ఈ ఇయర్ లాంచ్ అయినాయి కదా, వీటికి డెఫినెట్గా 8.0 వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా కొన్ని ఎక్స్పెక్టెడ్ ఫోన్స్ ఉన్నాయి, అవి LG 5, LG V20, ఈ ఫోన్స్ కూడా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి MI 5, MI 5S, MI 5C, రెడ్మీ 4, రెడ్మీ 4X, ఇలా MI వాళ్ళు చాలా ఫోన్స్కి ఆండ్రాయిడ్ 8.0 రిలీజ్ చేస్తున్నారు. రెడ్ MI 3S ప్రైమ్కి కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ 8.0ని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఆసిస్ జెన్ ఫోన్. మొన్న ఒక మొబైల్ ఫోన్ రిలీజ్ చేసినప్పుడు చెప్పారు వాళ్ళ లైనప్లో ఉన్న ఆసిస్ జెన్ ఫోన్స్ మొత్తానికి కూడా ఆండ్రాయిడ్ 8.0 అప్డేట్ వస్తుందని. బట్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైం అంటే ఏం చెప్పలేదు, సో అది ఆండ్రాయిడ్ 8.0 అనేది ఆసిస్ ఫోన్స్కి ఎప్పుడైనా రావచ్చు. ఈ అప్డేట్స్ అన్నీ వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది. ఆండ్రాయిడ్లో అప్డేట్స్ ఎప్పుడు మనకి లేట్గానే వస్తాయి, అలా ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఎందుకు లేట్గా వస్తాయి నా నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.